అయ్యో 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 అయ్యో, ఇదేమిటిది? ఇంత పొద్దెక్కిన ఇంకా మంచం దిగలేదు. ఇలా ముసుగుతని పడుకుంటే ఇంటి పని వంట పని ఎవరు చేస్తారనుకుంటున్నారు? ఏరా మూగు సచ్చరాడా, ఆవిని పని చేయమంటే నువ్వు గింజలు చేస్తావేంటి? అదిగా దుర్గా, రాత్రంతా విపరీతమైన జ్వరం, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. ఆ విషయమే వాడు చెప్తున్నాడు. సర్లే, రోగమని తెగులని వంకలు చెప్తే పనులేదా సాగుతాయి? నాక ఆయాసం, ఉపసం, నీరసం అన్ని ఉన్నాయి. అయినా మొహం అది కడుకునే పని, కాఫీ తాగే పని మానుకున్నానా? తప్పదమ్మా, ఆడవాళ్ళు అన్నాక పనులు చేసుకోక తప్పదు. పిన్ని, మరేమో రోజు అన్ని పనులు అమ్మే కదా చేస్తుంటా, పాపం జ్వరం అంటోంది. ఈ ఒక్కరోజు అంత అమ్మ మీద ప్రేమ ఒలికిపోతుంటే ఆ పనులన్నీ నువ్వే చేయి. పర్వాలేదమ్మా, నేనే చేస్తాను. పర్వాలేదమ్మా, నువ్వు కూర్చో. అలాగే పిన్ని, నా ముఖాన్ని కాఫీ తగలెట్టండి, నేను కాఫీ దిగి మంచం తాగలరోయ్. అమ్మో కాఫీ నానోగా. ఏరా అరగంట చరుస్తుంటే ఇప్పుడే తేవటం, అలా నిలబడి చూస్తావేరా, అదే ఏదైనా ముఖం కుట్టం. అది కాదు పిన్ని, తనే మొహం మీద కొట్టమన్నాడు. పసివాడిని చేసి వాడి మొహం నిండా కాఫీ కొట్టి పైగా అబద్ధం ఆడతావా? అసలు నిన్ను ఏమిటి ఏమిటో చూపు, భస్మం చేస్తావా? భస్మం చేయటమే కాదు, నేను చెప్పినట్టు నడుచుకోకపోతే ఏమైనా చేస్తా. నేను నడుచుకోను, ఏం చేస్తావు చెయ్యి. ఇక మీదట ఈ ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి తోక జాడించారో ఆ తోకను కత్తిరించి పారేస్తాను. ఏం చేస్తాను, ఏం చేస్తాను? చూడు పిన్ని, నేను ఆ పొలానికి వెళ్ళి వస్తాను, వచ్చేసరికల్లా వంట అది సిద్ధం చేసి ఉంచు. అందులో కోడి పలావు, గుత్తొంకాయ కూర, చేపల పులుసు. నువ్వు చేయకపోతే నీ మొగుడు చేస్తాడు, కానీ అన్ని రెడీగా ఉండాలి, లేకపోతే టాప్ లేచిపోతుంది. ఏమి లేచిపోతుంది? దట్స్ గుడ్. ఒరే నారాయణ, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మ కావాల్సిన మందు అవి తీసుకో, అమ్మను మాత్రం మంచం తిక్కుండా చూడు. అమ్మా నేను వెళ్ళొస్తాను. జారనివ్వండిరా, ముందు బయట జారాలి, ఆ పైన నోరు జారాలి, అది చూసి మన గుండె జారాలి, తన పైన మనం జారాలి, ఆ పైన మీరు ఇక్కడి నుంచి జారుకోవాలి. ఏంట్రై బాలరాజు, అవతారం బానే మార్చావు, పెద్ద హీరోలో తయారయ్యావు. లాభం లేదురా, వీడి తో కత్తిరించాల్సింది. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? చిన్నబాబు, ఈ పోకరి వెదవులతో నీ గొడవ ఎందుకు? కానీ నువ్వు వెంటికెళ్ళిపో. నువ్వు ఉండు గౌరీ, వీళ్ళేదో తోక కత్తిరించాలి, పేక్ కత్తిరించాలని సరదా పడుతున్నారు కదా పాపం, చూద్దాం. అది కాదు, అలా పక్కనుండు. రోయ్ రండిరా, కత్తిరించుకోండి. రోయ్ ఒక్కటి ఇచ్చానంటే ఏడు రోజుల పాటు ఏడుస్తూ కూర్చుంటావు. అర్థమైందా? అర్థమైందా? ఎరా నాకు అర్థమైందని మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఎరా పూలకం కానీ వచ్చిందా, మా వాడిని ఎంత దెబ్బ కొట్టావు? రేవ్ 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 రే, వాడిని ఒక్కడే కొట్టి నిన్ను కొట్టలేదని నీకు చాలా కుళ్ళుగా ఉంది కదా, ఇట్లా చెప్తా నిన్ను కొడతాను. రా నువ్వు వస్తావా రమ్మంటావా?
చేశాను బాబు. నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. నువ్వు నువ్వేనా? అక్షరాల నేను నేనే, కాకపోతే కాస్త పద్ధతి మారిపోయా. చూడు, నీ మొహం మీద కాఫీ కొట్టి మీ అమ్మకు ఎదురు తిరిగి వంటకాల లిస్టు ప్రమాయించి చేయమంటాడా? కోడి పలావు, పీతల పులుసు, ఏదో ఒక పులుసు ఏదైతేనే వీడు ఆర్డర్స్ ఇస్తాడా? అన్నా ముఖం కాఫీ కొట్టా చూడు. అసలు వీడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రానివ్వండి, వాడంతు తేల్చేస్తాను. మధిగారు పొరపాటున అలా ప్రవర్తించి ఉంటాడు, ఈసారికి మన్నించండి. వాణ్ణి నేను మన్నిస్తానమ్మా, కాని వాడిలా క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తుంటే అన్నయ్య గారు నన్ను క్షమించరు. నాన్నా నా ముఖాన కాపీ కొట్టా చూడు. ఇప్పటికి 100 సార్లు చూడమన్నావు, చూశాను, ఆనందించాను. ఇంకొకసారి ఆ కూత కూశావంటే మరి ఇంచిన మంచినూరు మొహాను బోసేస్తాను. వాణ్ణింటికి రాని, అసలు సిసలైన క్రమశిక్షణలో రా బాలరాజు. వస్తున్నా బాబాయ్. ఏమిట్రా జుత్తుని కోడి బొచ్చులా కొత్తగా దువ్వావు? బాగుందా బాబాయ్? లేదు, ఏమీ బాగాలేదు. నీ జుత్తు పద్ధతే కాదు, నీ పద్ధతి కూడా ఏమీ బాగాలేదు. ఏరా, అన్నయ్య మొహం మీద కాఫీ పోస్తావా? తనే మొహం మీద కొట్టుకున్నాడు బాబాయ్. ఏదో నోరు దారి పొరపాటునంటే చేసేస్తావా? నిన్ను చావు అంటే చచ్చిపోతావా? అధికారి దేవతలాంటి మీ పిన్నిని టాపు లేచిపోతుందంటావా? నీ మొగుడుతో అంటే నాతో సాక్షాత్తు దేవుళ్ళంటే పినతండ్రితో వంట చేయించమంటావా? లాభం లేదు. ఇన్నేళ్ల క్రమశిక్షణ ఈవేళ టోటల్ గా తప్పావు. ఈ పోటంతా నీకు కోట ఇచ్చి నీ తాట ఒలవాల్సిందే తప్పదు బాబాయ్. ఇందులో నా తప్పే లేదు తనే బాబాయ్. మీకు నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను, నన్ను మన్నించండి. వద్దు బాబాయ్, నన్ను కొట్టుకు బాబాయ్. ఇందులో నా తప్పే లేదు బాబాయ్. బాలరాజు బాబాయ్ నాన్నగారు, మీరు పోయినప్పటి నుంచి నన్ను క్రమశిక్షణలో పెట్టాలనే తాపత్రయంతో పాపం తను క్రమశిక్షణ తప్పాడు బాబాయ్. నా కోసం తన కన్న కొడుకు క్రమశిక్షణనే త్యాగం చేశాడు. అసలు ఈ ఇంట్లో క్రమశిక్షణ ఏదే లేకుండా చేశాడు. ఈ రోజు నుంచి వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. ఇది నాకు ఒక పెద్ద పరీక్షలా ఉంది. ఒక పక్క పెద్ద వయసు గల బాబాయ్ మొహం చూస్తుంటే భక్తి గౌరవం పొంగుకొస్తున్నాయి, మరో పక్క నా ధర్మం గుర్తుకొస్తుంది. ఈ సంఘర్షంలో ఈ కర్రకు పని కల్పించక తప్పటం లేదు నాన్నగారు, నన్ను ఆశీర్వదించండి. నేను బాబాయిరా బాబాయ్. ఆ విషయం నాకు తెలుసు బాబాయ్. దాంతో కొడితే తోలు ఊడిపోతుందిరా. దీంతో మీరు నా తోలు ఎన్నిసార్లు ఊడగొట్టారు, మరి ఆ రుణం నేను తీర్చుకోవాలిగా. బాలు బాబాయ్, ఇదొక్కసారి పట్టుకు. ఎందుకు? నేను చెప్తాగా, నన్ను ఆశీర్వదించండి బాబాయ్. ఇటు ఇవ్వు బాబాయ్. ఇచ్చేయి బాబాయ్. కొట్టవుగా చూస్తావుగా. పెద్ద ఆయన కాబట్టి పెద్ద పెద్ద దెబ్బలు కొడుతానమ్మా, నీకేం తెలియదు. ఈ ప్రసాద బాబును కూడా కొంచెం క్రమశిక్షణ పెట్టండి. అవునురా బాలు, నన్ను వదిలేసి బాణ్ణి క్రమశిక్షణలో ఉన్నాను. నన్ను కొట్ట తమ్ముడు. ఎక్కడున్నావు రా తమ్ముడు అన్నయ్య, కాఫీ కూడా మంచం మీద తాగే నీకు క్రమశిక్షణ చాలా. నా జీవితం కాఫీ అయితే నా కమ్మ దృష్టి
పోలీసులో పెట్టు. ఆడదనవని ఈసారి వదిలిపెడుతున్నాను. నేను చెప్పేది మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. రేపు ఉదయం నుంచి ఇంటి పని, వంట పని, అంట్ల పని, పెంట పని మీరు ముగ్గురు క్రమశిక్షణతో చెయ్యాలి. ఎలా చేయాలి? నువ్వు కూడా కాస్త అంట్లు తవ్వచ్చు కదే. అమ్మా, నేను మీ పనులు తప్ప ఇంకెవరి పనులు చేయను. ఎరక్కపోయి నీకు ఈ పద్ధతి అలవాటు చేశాడు, అంత నా కర్మ. ఇదేమన్నా దోశలు పూరీలు ఇడ్లీ పిన్నట్రా గుండకు రావడానికి? పేడరా పేడ. మొఖాన్ని పేడగొట్ట, బాలు కడుతూ చెప్తావడ్రా, నీ చేను పో. ఆగరా, రే చూడరా, ఇది గుండ్రంగా ఉందా, బాగుందా, బాలా? ఈ బూజులు అసలు కొంపకు ఎందుకు పడతాయో దరిద్రం. చిచ్చి, ఏం బాబాయ్, బూజు సరిగ్గా దులుపుతట్టుగా లేదు. బూజులు దులపడం నా కుల వృత్తి కాదు, కాలక్షేపం అంతగానా కాదు. అసలు నేను బూజులు దులపను. ఇదిగో ఇదిగో క్రమశిక్షణ తప్పుతున్నావు, మళ్ళీ బెత్తానికి పని కల్పించాల్సి వస్తుంది. ఈ బెత్తానికి నేను పని కల్పించను, దులుపుతాను. ఈ పల్లెకి దులిపితే కాస్త బాగా అంటుందేమో. నాకు ఇలా దులపడమే బాగుంటుంది, ఇక్కడి నుంచే దులుపుతాను. ఈ పల్లెకే కదా, నేను దులుపుతాను కదా, క్రమశిక్షణ కోసం ఎక్కడి నుంచైనా దులుపుతాను. ఏంటమ్మా? ఒకసారి అసలు ఈ బెత్తాన్ని కొంపలోకి తేవడమే నేను చేసిన పెద్ద పొరపాటు, కర్మ. ఎక్కడికి వెళ్ళావు గౌరీ? నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తానో తెలుసా? చల్ల చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా వేరుశనకాయలు తింటే బాగుంటుందని పట్టుకొచ్చాను, తీసుకో. వేడివేడిగా ఉండటానికి వేరుశనకాయలు తినక్కర్లేదు, ఇంకా చాలా చాలా చేయొచ్చు. మాటలు బాగానే నేర్చావు. ఏమిటి వాళ్ళ చేపడి ఆలోచిస్తున్నావు? హలో, నిన్నే. ఏం లేదు, తమరు ఒక్కరే వేరుచనకాయలన్నీ లాగించేసరిగా ఉండండి, వేడివేడిగా కాఫీ తెస్తాను. మంచి స్ట్రాంగ్ గా పట్రా. నేను నీతో ముఖ్య విషయం చెప్పాలి. ఏమిటది? మానవ, ఆగు, అది దేవరహస్యం. ఆ విషయము నీకు తప్ప ఇతరులకు తెలియరాదు, తెలియ చెప్పరాదు. మరి మరి ఆ విషయం చెప్పునే ఎలా? ఆ విషయం అందరికీ తెలిసిన అల్లకల్లోల మగను. మా పరువు మంట కలిగిను. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవరహస్యము దేవరహస్యముగానే ఉండవలను. విచిత్ర గుప్త, నీ విచిత ఈ మానవునితోనే ఉండి ఆ రహస్యము బయట పెట్టకుండా చూస్తున్నాము. ప్రభు, నాకన్నా అనుభవజ్ఞులు చిత్రగుప్తుల వారు, వారినే ఇచ్చట ఉంచిన. ఏమది, నన్ను భూలోకమును ఉంచి నీవు నా చిట్టా చేతిక్కించుకునే వారు నన్ను చూచుతుంటివా? చిన్నబాబు, ఇందాకేదో చెప్తానను. అది మానవ, దేవరహస్యము దేవరహస్యము. ఏమిటి చిన్నబాబు, నేను ఇక్కడి నుంచి ఉంటే అక్కడెవరో అన్నట్టు అడు చూస్తున్నావేంటి? ఏం లేదు, నేను పట్నం వెళ్తున్నాను. ఏమిట్రా, పట్నం వెళ్తున్నావా? పట్నం వెళ్తున్నావా? ఏమిటి పట్నం వెళ్తున్నావా? నువ్వు పట్నం వెళ్తున్నావా? ఇంతకు ముందే మీకు ఎన్నో సార్లు కాల్ చేయమని చెప్పాం, మీరు వినలేదు. నచ్చ చెప్పాం, అయినా మీరు వినలేదు. అందుకే మీ పేట ఖాళీ చేయించడానికి కోర్టు ద్వారా అనుమతి తీసుకునిమని వచ్చావు. చెప్పబోయే ఖాళీ చాలు చూపించమని చెప్పు. నిజమేమమ్మా? ఏట నిజం, పేదవాళ్ళు బతుకు రోడ్లు పాల్చమని
ఈ కోస్తే కాదు, ఆ దేవుడు చెప్పిన తప్పే అవుతుంది. ఆకస్మారుగా చెబుతున్నాను, ఎవరు ఏం చెప్పినా సరే, ఎవరు ఏం చేసినా సరే, మేము ఖాళీ చేయమంటే చెయ్యం. కదపండి రోడ్డోలర్, ఎత్తండి గొలపాలు, గుత్తండి కోడల్ని, లాగేయండి కుప్పల్ని, పీకేయండి పాకల్ని, పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోత పై పై. అరే కాళీబాబు, కాళీబాబు మళ్ళీ ఎలా వచ్చింది అంటే చచ్చిపడిందన్నమాట. అనుజునుజ్జైన శవాన్ని చూసినప్పుడు అనుకున్నాను రా మన కాళీబాబు అయి ఉండడని. ఏడ్రా హఠాత్తుగా అన్ని భాషల్లోనూ పేలేస్తున్నావు, గాలి గాని పట్టిందా కాలు నా కొడక? గాలి కాదు ధూళి కాదు నాన్న, వాడు వచ్చేసాడు నాన్న, వాడు వచ్చేసాడు. ఆరంటే ఎవడండి? అల్లుడు గారు ఏదో చిన్ని పని చేసుకుంటారయ్యా, ఏ పీడు కానిస్టేబుల్ లో తరువుకొని వచ్చి ఉండడు. చెప్పేది వినరే, అంతా నా కర్మ. ముందు ఆ కార్యక్రమం ఆపి విషయం ఏంటో చెప్పు. వాడు వచ్చేసాడు రాన్న, ఆ కాళీగారు వచ్చేసాడు. నోరుమీరా కొడక, కాళీగారు అటువంటి పొద్దునే శేషగాని ఖాళీ చేసావా? తిట్టకు బావా, కళ్ళలోకి వచ్చింటాడు ఖాళీగాడు. కళ్ళో కాదు, ఆ కళ్ళతో కళ్ళారా చూశావు, నిజం చెబితే నమ్మరు. నువ్వు చెప్పేది నిజమేనంటారా? నిజమేనా అని అర్థం పర్థం లేకుండా అడుగుతావేంటి బావా? యాక్సిడెంట్ చేయించి వాడిని చంపించింది మనం, వాడి చేతికి నిప్పెట్టింది మనం, వాడి కపాల మోక్షాన్ని కళ్ళారా చూసింది మనం, వాడి అస్థికల్ని చేజేతలా గంగలో కలిపింది మనం. అది కాదు మా అమ్మ, ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన అతను అచ్చు నాలాగే ఉండటం, అదే సమయానికి నేను అర్జెంట్ పని మీద బాంబే వెళ్ళటంతో మీరంతా చనిపోయింది నేనే అనుకున్నారు. ఎందుకే మా ఏడుస్తా, వచ్చేసాను కదా ఇంకేడోకు ఊరుకో. అయ్యాను వంటుడేదాని గుర్తుందా? ఊళ్ళో వాళ్ళ కళ్ళని నా మీదే, నాకు దిష్టి దిష్టి అని. ఈ దెబ్బతో ఆ దిష్టి పోయిందనుకో. అవును రా నా తండ్రి, నా తండ్రి. సారీ రాధ, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి నిన్ను అనవసరంగా కంగారు పెట్టాను. కాళి, నువ్వు నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోదాం, లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం. ఏమిటి రాధా నువ్వు అనేది? ఒకసారి నాలాగా ఉన్న వాడికి యాక్సిడెంట్ జరిగినంత మాత్రాన అలాగే నాకు జరుగుతుంది అనుకోవడం పొరపాటు. అది యాక్సిడెంట్ కాదు కాళి, నిన్ను చంపడానికి జరిగిన కుట్ర. నన్ను చంపడానికి కుట్ర పన్నారా? ఎవరు వాళ్ళు? నువ్వు తిరిగి వచ్చావని తెలిసి మా నాన్న కోటప్ప మళ్ళీ నీకు ప్రమాదం తలపెట్టడానికి చూస్తారు, అందుకే ఎక్కడికైనా పారిపోదాం. ప్రాణభయంతో పారిపోయే పిరికితనం ఈ కాళీ జాతకంలో లేదు. నన్ను దెబ్బతీసిన వాళ్ళని ఎలా ఎదురు దెబ్బతీస్తానో చూస్తూ ఉండు. మరేం భయం లేదు, లెస్స పలికి దేవి మానవా, అందుకు మేము సహాయపడగలం. థ్యాంక్ యూ. నాకు థ్యాంక్స్ ఏమిటి అంటే, నన్ను కూడా పరాయిదల్లా చూస్తున్నావా? అది అదంతే. వాడి వెనక ఎవరో పెట్రోల్ కూడా ఉన్నాడు, వీడు ఖచ్చితంగా మన కాళ్ళు చేతులు తీసేసి మనకి ఖాయం చేసాను. గాయం ఎందుకైనా మంచిది, నేను దాక్కుంటా. నువ్వు ఆ సోఫా కింద దాక్కో, నేను బారులో దూరుతాను. మిస్టర్ కోట, ఓరి 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 కాళీబాబే, ఎన్నాళ్ళు ఏటైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు? కాఫీ ఉంచుకుంటావా, స్కాచీ ఉంచుకుంటావా? నాటు సారాతో నీటుగా వ్యాపారం చేసే నువ్వు, సాటుమాటుగా పూటకో పాడుపని చేసే నువ్వు, మా పేటలోని వాళ్ళ బతుకుని కాటు వేయాలని చూస్తున్నావట, ఆ పేట ఉన్న నీ చోటుకు రేటెంతో చెప్పు. రాగాని గొడవలన్నీ ఎందుకని కాళీబాబు, మీరట కూకుని రెట్టింగ్ తీసుకోండి. ముందు వ్యాపారం, విషయానికి రా. అయినా అంత తేలిగ్గా కొంటానికి అదేమి సీకు ముక్క కాదు, సారా సొక్క కాదు.
అర్థం లేని తాగుడు వాగుడు మాని రేటంతో చెప్పు. మీరు తప్పదంటే చెప్పేస్తాను 25 లక్షలు. గుప్తా, ఆర్య, నువ్వు పట్టుకున్న పెట్టెలో ఉన్న నోట్ల కట్టెలు తీసుకొచ్చి విడి మొహాన కొట్టు. అట్లని అయ్యాడే, ఇది కనకప్పు పేటికే. బహ్వారే, ఇది వచ్చే వైఢూర్యముల పేటికే. అలారే, ఇది నోట్ల కట్టెల పేటికే. వీటితో 25 లక్షలు పూర్తయినవి. ఒక మాచిపోయింది. మాచిపోవడం కాదు, బట్టలు అయిపోయినా పర్వాలేదు. గోల్డ్ బిస్కెట్ మిస్టర్ కోటప్ప, ఈ రోజు నుంచి ఆ పేట మాది. ఇక మీదట నువ్వు గాని నీ మనుషులు గాని ఆ దరిదాపులోకి వచ్చారంటే ప్రాణాలు తోడేస్తాను. జాగ్రత్త. నందుడు గారు, ఇంత కాలానికి మిమ్మల్ని చూడగలిగాను, అది నా అదృష్టం. రాధా, అమ్మాయి రాధా. ఏమిటాడి? నీకోసం ఎవరిని తీసుకొచ్చానో చూడు. పేర్లు కూడా మర్చిపోయే స్థితిలో ఉన్నారంటే ఇదండి అపూర్వ ప్రయాసంగం అంటే. ఇన్నాళ్ళు ఏమైపోయావు కాళీ? నువ్వు లేవని, ఇక రావని ఎంత కుమిలిపోయానో తెలుసా? నీ బాధ నాకు తెలుసు. బంచెలా గెంతే ఇంతమైనా నువ్వు నా నుంచి తంతి కూడా లేక గుండెలో కంతిలాంటి బాధతో కుంతిలా కుమిలిపోయి ఉంటావే. నా బంతి, చామంతి, నువ్వు బంతి. నన్నెందుకు తిడతావు? నేనేం చేశాను? ఎందుక, నువ్వు కూడా ఆడపిల్లవై గుట్టుంటే ఆ ఖాళీగా నీ సొమ్ముతో సహా పట్టేసి మనతో కట్టేచోండి. ఇక్కడ వస్తువులేవి కదపడానికి వీల్లేదు. We are from Income Tax Department. ఇక డబ్బులే లేవు, ఇవన్నీ బొమ్మ నోట్లు. నేను ఉంటే అడుగుంటానంటే చిన్నపిల్లండి. మిస్టర్ కోటకొండప్ప, ఈ డబ్బు ఎక్కడిది మీకు? వ్యాపారం. దీనికి సంబంధించిన అకౌంట్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఐఎమ్ సారీ మిస్టర్, ఈ డబ్బును మేము సీజ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈ డబ్బు క్రిమినల్ వేలో సంపాదించేట్టు మాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎవరో ఇచ్చేళ్ళారండి. ఇచ్చినట్టు ఇచ్చి వచ్చింది నిన్నే కదా, అప్పుడే ప్రయాణం అవుతున్నారు మీ అల్లుడు గారు. ఏమిటి అల్లుడు గారు, అర్జెంట్ గా ఇక్కడికి ప్రయాణం? అది కదా అమ్మా. ఓ సారీ. అబ్బే, మీరు అలా పిలుస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. పిలిచేయండి పర్వాలేదు. పర్లేదంటావా? అది కదా అమ్మా, నేను పట్టుకొచ్చిన మనీ కాస్త అయిపోయింది. అందుకే ఆ మనీ కోసం మళ్ళీ మా మనీ ఉన్న గని దగ్గరికి వెళ్ళి 2 రోజులు తిరిగి నా హనీ దగ్గరకు వచ్చేస్తాను. వద్దని చెప్పుడు. తప్పమ్మా, డబ్బు కోసం బయలుదేరుతున్నప్పుడు వద్దనకూడదు. ఒరే వరహాలు, అల్లుడు గారు బయలుదేరుతున్నారు కానీ 700 పెట్టెలు ఖాళీ చేసి తీసుకురా. మీరు బయలుదేరండి అల్లుడు గారు. నువ్వు వచ్చే వరకు నేను ఎలా ఉండను డార్లింగ్. అనుక్షణం నన్ను తలుచుకుంటూ అలా నువ్వు ఉండటానికి నేను నీకు గట్టిగా ఒకటిస్తాను. వెళ్ళమ్మా, అల్లుడు గారికి చెప్పు చేసుకో. థ్యాంక్ యూ డాడీ. ఏమైనా మిగిలితే నాకు కూడా ఇచ్చేయండి అల్లుడు గారు. నేను మీకు ఇచ్చేదా? రండు. వచ్చేదా? వస్తాను. అన్నా, బాలుగాడు ఊళ్ళోకి వచ్చేసాడు. వచ్చేసాడా? ఒకసారి విషం నుంచి తప్పించుకున్నాడు, వేళ్ల నుంచి తప్పించుకునే సమస్య లేదు. Thank you.
చెప్పరా, నిన్ను పంపించింది ఎవరు? మిమ్మల్ని చంపితే 10,000 ఇస్తానన్నది ఏ బాబు గారేనండి? అబద్ధం, వీడెవడో నాకు తెలియదు, వీళ్ళు ఎప్పుడూ నేను చూడలేదు. నా కొడుకు మీద ఒట్టు. వాడి మీద ఒట్టు ఎందుకు పెడతావు? వాడు చావటానికా? బాబాయ్, గుప్పెడి మెతుకులు పడేస్తే కుక్క విశ్వాసంగా పడి ఉంటుంది, కానీ ఎన్ని పాలు పోసినా పావు కాటేసే తీరుతుంది. కన్న కొడుకు లాంటి అన్న కొడుకునే చంపడానికి ప్రయత్నించిన నువ్వు పావు కట్టే ప్రమాదకరమైన వ్యక్తివి. నీలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు. చూసావమ్మా, మన సొమ్ము తిట్టు మన మంచితనానికి బహుమతిగా వంచనతో నా ప్రాణం తీయడానికి సిద్ధపడ్డాడు బాబాయ్. మరిది గారు, ఎంత దారుణానికి సిద్ధపడ్డావయ్యా. నీకేమన్యాయం చేశాడని నా కొడుకు చంపాలనుకున్నావు? వాళ్ళ నాన్నగారు కన్ను మూసినప్పటి నుంచి క్రమశిక్షణ పేరుతో నువ్వు ఆయన ఎంత హింసించినా నోరు మూసుకుని భరించాను. ఈ ఆస్తంతటికి వారసుడయ్యుండి పనివాళ్ళ పనికిరాని వాళ్ళ హీనంగా దీనంగా చూసినా సహించాను. మా ఆస్తంతా దోచేసి మీరెంత అన్యాయంగా ప్రవర్తించినా నేను నా బిడ్డ నోరు మూసుకుని పడున్నాం. అయినా అయినా ఈరోజు వాడి ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డావంటే అసలు నువ్వు మనిషివా? అమ్మా, ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సింది మాటలతో కదమ్మా. ఖ్యాతం వీరభద్రయ్య, నీకు సరిగ్గా 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ టైంలో నువ్వు నీ భార్య బిడ్డలతో ఈ ఇల్లు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. లేకపోతే 10,000 ప్రాణం తీయటానికి నువ్వు బేరవాడిన మనిషికి 30,000 ఇచ్చి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికిస్తానేమంటావు? అక్కర్లేదు, వెళ్ళిపోదు. గౌరీ నారాయణ, వినపడిందిగా? వదీనా గారు, వెళ్ళిన పులి మీద దాకా సాగనంపి ఆ తర్వాత నువ్వు వెళ్ళు. చేటు మొత్తానికి సారా కింగుని, రౌడీలకి కేడీలకి అమ్మ మొగుండి, అట్టంటి నన్ను పొక్కలో పెట్టిస్తాడా కాళీగాడు? రే సంబరపడిపోకరా, నిన్ను నీ వాళ్ళని నాశనం చేసి నీ బతుకులు పూర్తి చేయకపోతే నా పేరు కోట కొందప్పే కాదు. అండి, ఎవరిది వాడు పట్టుకోండి, నేనది కాకరాదు. త్వరగా వెలిగించండి. గుడ్డుపెట్టలేదు బాస్. ఎవరో ఒకరు వెలిగించండి. ఎవరి దగ్గర లేదు బాస్. ఎవరి దగ్గర లేదా? మనం వచ్చింది గుడిసెలు తగలబెట్టడానికి, అగ్గిపెట్టి లేకుండా ఎలా వచ్చారు? బాస్ పంచేద్దాం. ఏమిటిది, ఏ గుడిసె సరిపోయిన గుట్టి అగ్గిపెట్టడుగుదాం? అయ్యి, వాళ్ళ గుడిసెలు తగలబెట్టడానికి వాళ్ళని అగ్గిపెట్టడతావా? అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? థ్యాంక్స్. ఈ ముష్టి వ్యధవలతో ముష్టి యుద్ధము మీకేలా? మీరేమి తగలబెట్టవలను మీరు నిర్ణయింపుడు, అందులో ఏర్పాట్లు మేము చేసేదాము. వాళ్ళ సారా గోడ అవశ్యము. లొంగింగ్ లంగ్లా గుళింగ్ గుళింగ్ పెట్టేశావు అయితే మంటలు బాగా మండిపోయి తాటి చెట్టు ఎత్తుకు ఎగిరి మండిపోయానండ. ఈ దెబ్బతో పేట మొత్తం బూడిద బూడిదైపోయి ఉంటది. బూడిదే మిగిలింది రాడ, బూడిదే మిగిలింది. నీ మనసు ఎన్న పోసిన అందుకే అంత బాధపడిపోతున్నావు? అసలు అన్ని తగలడ్డందుకు మనము ఆనందపడిపోవాలరా? ఎలా ఆనందించబడ్డావు రాళ్ళ, బొగ్గుల బండి బూడిదైపోయింది వాళ్ళ గుడితలు కాదు. మరి సారా గౌడు కొంప నిలువు ఎవరో ఇచ్చలేరండి. కింద నుంచి పుల్లెట్టి పైనుంచి ఈ పూలు పంపిస్తామంటా? సమయానికి నేను ఉన్నాను గనక వాళ్ళ ప్రయత్నాన్ని ఆపగలిగాను. మళ్ళీ మళ్ళీ వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేయక మానరు. అందుకే ఆ పూరి గుడిసెలు తీసేసి వాటి స్థానే పక్క ఇల్లు కట్టించాలని నిర్ణయించుకున్నాను.
ఆహా, ఎంత గొప్ప ఆలోచన అండి. నిజంగా మీరు చాలా గొప్ప మనసులు అడిగారు. అర్యా, కనకపు పేటికి తెచ్చి తిని. అదేమిటయ్యా మొగుడా, దాచిపెట్టిన బంగారం పెట్టి బయటికి ఎందుకు తెచ్చావు? నేనే తెమ్మన్నాను మిస్టర్ గుప్తా. అర్యా, ఆ బంగారానికి ఎంత రేట్ వస్తే అంత కమ్మేసి చెప్తాం. 1 కోటి రూపాయల బంగారం కనీసం 25 లక్షలు అయినా రాకుండా పోతుందా? అదేమిటి అల్లుడు గారు, బంగారం అంటే బంగారం అంటే అమ్మేస్తున్నారా? ఏం లేదు, ప్రస్తుతం నా దగ్గర క్యాష్ లేదు. ఆ వచ్చిన 25 లక్షలతో కాలనీ కట్టిద్దామని. ఆ మాత్రం దానికి బంగారాన్ని అమ్మేయాలా? బంగారం లాంటి మామగారు నేను ఉన్నాను కదా, కావాలంటే ఆ 25 లక్షలు నేను ఇస్తాను. గుప్తా గారు, ఆ బంగారం పెట్టి నా గదిలోకి పట్టండి. బాబు, 10 నిమిషాల్లో 25 లక్షలు తీసుకొస్తా. రే మావా, సరివ్వండి. ఆ డబ్బును నాకు ఇవ్వక్కర్లేదు. నీ చేతుల మీదుగానే ఆ పేదవాళ్ళకి ఇచ్చేసే. ఆ కట్టే కాలనీ కూడాను నీ పేరే పెట్టు. అప్పుడప్పుడు పొద్దున్నే లేవగానే మంచి పని చేయాలనే ఆవేశం లాంటిది వచ్చేస్తుంది. పూలకం వచ్చిన వాళ్ళకి చేసి పారేస్తూ ఉంటాను. ప్రజాబంధు గారు, మీ శిలా విగ్రహం ప్రతిష్ఠించాలని 10 మంది అడిగితే మీరేమంటారు? ఏమంటానండి, ఆ శిలా విగ్రహం తయారయ్యేదాకా కావాలంటే ఆ దిమ్మ మీద నేనే ఇలా నిలబడతాను అంటాను. ప్రజల మాట కాదని నేను కదా. నేను అదే అనుకుంటాను. వీళ్ళు ఎవరయ్యా? జర్నలిస్టుల కోసం నేను కూర్చుంటే గుస్తీ వేసవాళ్ళు వీళ్ళు వస్తున్నారు. ముందు వాళ్ళని బయట పంపించు. కైలాసం అబ్బా, ఎంత గొప్ప చండాల పథకం వేశారు బాబు. చండాల పాలోచన అయితే వేశారనుకోండి, మరి మాకేటి? చెప్పరే, తొందర పడిపోతుంది. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతే, అన్నయ్య గారు ఫోటో ఒక దండ పడిపోతే మీ ఇద్దరికి చెరువుపాటు జరుగుతుంది. వీరభద్రయ్య గారిలా ఉన్నారు. గారిలా బూరెలా ఉండడం ఏమిటి? సాక్షాత్తు వీరభద్రయ్య. అదేమిటండి, మూర్ఛ వాళ్ళ ఇలా గావు కాగలు పడుతున్నాడు వీడెవడు? మీరేం కంగారు పడకండి, నా కొడుకే. నాకు వచ్చిన కష్టాలు తొలగిపోతాయని తిరుపతి వెళ్ళి వీడిని దగ్గరుండి గుండు కొట్టించి 1001 ప్రదక్షిణాలు చేయించాను. మన్ని సార్లు చేయించడం వల్ల ఏమిటో అదో వ్యసనంగా మారి చెయ్యి వదిలితే చాలు ఇలా తిరిగేస్తున్నాడు. మీ వాడే అనుకుంటాను, ఏమయ్యా దుఃఖలా ఉన్నావు? ఒకసారి చెయ్యట్టుకో. చూస్తావేంటయ్యా, పట్టుకో. అది సరేనండి, కన్న కొడుకునే గుండు గోవిందలాగా తయారు చేయాల్సినంత కష్టమే వచ్చిందండి. ఏం గురువు గారు, నా విషయంలో చేసినట్లుగా మళ్ళీ ఎవరి విషయంలో అయినా పొరపాటు చేస్తారా ఏంటి ఇలా భూమి మీదకి వచ్చారు? లేదు మానవ, ఒక రాజకీయ నాయకుడికి ఆయుష్య తీరినది. వాళ్ళని తీసుకుని వచ్చుటకు మాకింకర్లు ఎంత ప్రయత్నించడం రాకుండా ఆ పదవిని పట్టుకుని వేలాడుచు మొండికేసినాడు. చాలా గట్టిళ్ళ ఉన్నాడు ఈ జీవుడు. అతనా మీ అల్లుడు? తనలో తన అలా మాట్లాడుకుంటూ అలా పగలబడి నవ్వుతున్నాడేమిటి? పని జరిగేటట్టు చూడరా అంటే ఇలా కాలమే పడిపోవడమా? మన పరువు పూరేటట్టు ప్రవర్తించకూడదు. నన్ను చూసి నేర్చుకో. ప్రభు, మనం ఇక్కడ కొంతసేపు ఉన్నచో ఈ మానవులు మన నెత్తికెక్కదారు. నేను క్షణంలో వచ్చేదాం. అలాగే అలాగే. బాలు మావా, ఏమిటి నన్ను పట్టుకుని బాలు బ్యాట్ అంటున్నాడు? ఆ గనక తెక్కరగిందంటే కైలాసం పాచుపాం వ్యధం అని చెప్పానే వీడే. నా గుండు కారకుడు కూడా వీడే. మావా, వీళ్ళు నీకు స్నేహితులు ఆప్తులు కావచ్చు, ఇలాంటి వాళ్ళతో సంబంధం ఉన్న నీకు అల్లుడు నవ్వటం నాకు చాలా అవమానం. వీళ్ళు నాకు ఆప్తులు స్నేహితులు ఏమిటి బాబు? బయట గేడు తీసుంటాను, లోపలికి తోసుకొచ్చిన ముష్టి వెధవలు. అంటాను రా, నన్ను అంటారా? ఒక్కసారి కాదురా, 100 సార్లు 1000 సార్లు అంటాను రా. చూస్తారా రా, వీళ్ళ బయటకి ఎండేయండి. నీకు డబ్బిచ్చి తిండిచ్చి ముందు నీ సంగతి చూసుకోరా, ముష్టి వెధవ. కైలాసం గాడు నన్ను నా కొడుకుని ముష్టి వాళ్ళను పుష్టి వాళ్ళను గెంటినట్టు గెంటేస్తాడు. వీరేమండి బాబు, ఉండు ఉలిక్కిపోయేట్టు గోవిందలు కొడుతున్నాడు. ఇదిగో ఏ మందు తీసుకెళ్లి వాడు గొంతులో పోయి సర్దుకుంటాడు. ఏం గోవిందో ఏం బాగుందో అంత భ్రమ. హలో,
కోటప్ప పీకింగ్. అవును కోటప్ప పీకింగ్. ఎవర్రా? ఇంకెవడు? ఆ కైలాసం గాడు. ఆ బోడిముండకు బిరుదొచ్చిందంట, దానికోసమే వాడు పార్టీ ఇస్తున్నాడంట, దానికి మనం వెళ్ళాలంట. చస్, మనం ఎందుకు వెళ్తాం? అదేంటి గురువా, ఆ బొమ్మిడా యదవి ఇచ్చే బోడి పార్టీకి మనం ఎగేసుకుంటూ వెళ్ళి ఎర్రి యదవరం అయిపోవాలంట? కోటప్ప, నేనేది మాట్లాడినా ఆలోచించి మాట్లాడతాను, నీకు తెలుసు కదా. అలా నవ్వకూడదు, దొరికింది కదా అని కుడి తాగిన తాగేయకూడదు. కొంచెం కొంచెం పీల్చు, పార్టీ ఏదాకా పడిపోకూడదు. ఎరా, పీకల దాకా తాగి నన్నే కొడతావు? ఇప్పుడు చూడు జరగబోయే కథ. చిన్నబాబు, బాలు నువ్వు క్షేమమేనా? నీకేదో జరిగిందని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎవరమ్మా నువ్వు? మా అల్లుడు గారిని పట్టుకుని నోటికి వచ్చినట్టు పిలుస్తున్నావు? కాదు బాబు, వాడు మా అబ్బాయి బాలు. ఏమండి మీరు పొరపాటు పడుతున్నారు? ఆయన మీ అబ్బాయి కాదు, నాకు కాబోయే భర్త. ఏరా బాలు, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. చెప్తుంటే నీ కాదు, వెళ్ళమ్మా వెళ్ళ. మీరేమిటండి మధ్యన కన్నతల్లి బిడ్డతో మాట్లాడుతుంటే? మీ గొడవేమిటి? మళ్ళీ అదే కూత, నీకందరికీ పిచ్చి పట్టింది ఏమిటమ్మా? పిచ్చి వాళ్ళంతా కట్టకట్టుకుని నా నెత్తి మీరు పడ్డారంటయ్యా బాబు. ఎరా బాలు, మాట్లాడదేరా? ఎప్పుడు కుడుతులో పడింది ఎరక, ఇక చూడు దాని అవస్థ, మొత్తం అండారం బయటకు వచ్చింది. ఇక నువ్వు వెళతావా, నన్ను బయటికి వెళ్ళిద్దామంటావా? స్టాప్ ఇట్. అదేమిటి అల్లుడు గారు? అమ్మా, మీరెవరో నాకు తెలియదు. అవునమ్మా, నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. చిన్నబాబు, ఈవిడెవరో నీకు తెలీదు? నా కళ్ళలోకి సూటిగా చూసేప్పు. అర్థమైంది చిన్నబాబు, నువ్వెందుకు ఇలా మారిపోయావో ఇప్పుడు అర్థమైంది. ఈ డబ్బు హంగులు వీటన్నిటికి నువ్వు అమ్ముడుపోయావు, లేకపోతే ఆ తల్లి పేరు తెచ్చుకొని రక్తం పంచుకుని పుట్టి ఆ తల్లినే తెలియదంటావా? మీరుండమ్మా, ఈయన గారికి పేరు పరిపతి ఈ రోజు వచ్చుండొచ్చు, ఆస్తి పాస్తులను అందమైన ఆట ఈ రోజు దొరకుండొచ్చు. ఇవన్నీ చూసుకుని కన్న తల్లినే కాదంటే మనిషికి కాస్త గట్టి పెట్టనివ్వండి. గౌరీ ఆగమ్మా, ఒకవేళ మనమే పొరపాటు పడ్డామేమో. బాబు, మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాం, మమ్మల్ని క్షమించండి. అమ్మా నువ్వు పద. కాళీ. ఏంటిది గురుగారు, ఎలాకేదో కుర్తిలో పడిందన్నారు, మనతోనే కుడి తాగించేసింది. ఊరుకోండమ్మా. గౌరీ, లోకంలో మొదట పుట్టిన బిడ్డ చూసేది అమ్మని, పిలిచేది అమ్మని. అలాంటిది ఆ అమ్మే బిడ్డ దగ్గరికి వెళ్ళి నేను నీ అమ్మని రా అని చెప్పుకోవడం దౌర్భాగ్యం. ఇలాంటి స్థితి ఏ తల్లికి పట్టకూడదమ్మా. గౌరీ, ఏమిటి మీరు ఎక్కున్నారు? బాబు నువ్వు ఏమిటి, నువ్వు నువ్వు అని అలా దేవ్య మోహేసం చూస్తావు? అది కాదురా, ఇందాక అక్కడ అచ్చం నీలానే. ఓహో, వాడిని మీరు కూడా చూసారన్నమాట. నాకు చాలా మంది చెప్పారమ్మా వాడెవడో అచ్చు అలాగే ఉంటాడని. అవును చిరబాబు, ఆ సూటు బూట వేస్తే నువ్వు కూడా అచ్చు అలాగే ఉంటావు. పిచ్చమ్మ, వాడిని చూసి నేను అనుకుని అనవసరంగా కంగారు పడ్డావా? నేను రెండు రోజులు వచ్చేస్తానా కదా, ఈ లోపల తొందరపడి మీరెందుకు వచ్చారు? అది కాదురా, నీకేదో ప్రమాదం జరిగిందని మీ బాబాయ్ కబురు చేశాడు, అందుకే కంగారు పడి వచ్చాం. ఓహో, అంటే బాబాయ్ మళ్ళీ ఏదో కుట్ర పన్నాడు అన్నమాట. సరే, అతని సంగతి నేను చూస్తాను. ఎలాగో బస్సు వచ్చేటం అయింది కదా, మిమ్మల్ని ఎక్కించెళ్తాను. ఏమిటా గీకుడు? అది కచ్చిన బాబు, రాక రాక పట్నం వచ్చాం కదా, రెండు రోజులు ఉండి ఊరు చూసి వెళ్దాం. పట్నం చూసి వెళ్తావా? కోటే, ఇక్కడ గంపలో కూరగాయలు పెట్టమంటే ఎవరు కొనరే? చూడండిరా, ఏదో ముచ్చట పడుతుంది. హాయ్ బాస్, ఏమిటి ఇలా వచ్చావు?
ఏమా అహంకారము? మానవులతో చేరి మర్యాదలే మర్చిపోతువా? ప్రభులు వారు నిన్ను తక్షణమే రమ్మనుతున్నారు పద. కానీ ఈ మానవుడు, ఈ మానవుడు ముఖ్యమా ప్రభులు వారు ముఖ్యమా? రమ్ము. డాడీ, అతను అలా పిలవకండి. అతను ఉట్టి మోసగాడు. అతను ఆడేదంతా పచ్చి నాటకం. సాటి వాళ్ళ జీవితాలతో పాచికలు అడుకుని నీచుడతను, ఆడవాళ్ల బ్రతుకులతో ఆటలాడుకునే దుర్మార్గుడు. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? అల్లుడు గారి గురించరా? అవును, నిన్న పార్టీకి వచ్చిన వాళ్ళు అతని మనుషులే. మన ఎదురుకుండా వాళ్ళెవరో తెలియనట్టు నాటకం ఆడాడు. అతన్ని ప్రేమించి నేను తప్పు చేశాను, అతన్ని అభిమానించి మీరు తప్పు చేశారు. ఇప్పుడు నాకు నిజం ఏమిటో తెలిసి వచ్చింది. యామైపోద్ది మొత్తం మూట కట్టుకుని ఆడెత్తుకు పోయింటాడు. ఇక నీ చేతికి బాబా చెప్పే. కైలాసిగా, నేను ముష్టోణ్ణని పిచ్చోణ్ణని ఆడన్న చూసుకుని నన్ను గెంటించేశావు. ఇక నీకెత్తుతుందిరా పిచ్చి. రేపటి నుంచి ఆ కోటు కళ్ళజోడు తీసేసి నువ్వెత్తుకోవాలిరా ముష్టి. మీరే నాకు దారి చూపించాలి. నా బంగారం మళ్ళీ నాకు దక్కేటట్టు చేస్తే బతుకంతా మీ కాళ్ళ దగ్గర పడుంటారు గురువు గారు. చాలారా దారికి. ఇన్నాళ్ళు నిన్న అన్నం పుణ్యం తెలియని మా చిన్నబాబు అని అనుకున్నావు. మా దగ్గర మా మనుషులాగా, వాళ్ళ దగ్గర వాళ్ళ మనుషులాగా నాటకాలాడే మోసగాడవని ఇప్పుడు అర్థమైంది. ఇక ఈ జన్మలో మమ్మల్ని కలవడానికి ప్రయత్నించుకో. నీకు తల్లి ఉండేదన్న సంగతి కూడా మర్చిపోమని అమ్మగారు చెప్పమన్నారు. కౌరీ, హలో బాలరాజు. బాబాయ్ని నేను నీ మాజీ మామగారు కోటప్ప కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి నీకు ఫోన్ చేస్తున్నా. నువ్వు ఏ నిధితో అయితే మా వాళ్ళని ఒక ఆట ఆడించావో ఆ నిధిని తీసుకుని గాలికొండాపురం లోయ దగ్గరికి వచ్చాయి ఒక గంటలోగా. నేను రాము ఏం చేస్తానంటావా? ఓ బస్సుడు నీ కాలనీ జనం ప్రస్తుతం నా దగ్గరే ఉన్నారు. వాళ్ళని బస్సుతో సహా లోయలోకి తోశారు. వాళ్ళనే వదులుకుంటావో, వాళ్ళ కోసం నిధినే వదులుకుంటావో ఒక గంటలోగా నిర్ణయించుకో. ఆ గంట దాటిపోయిన తర్వాత నువ్వు నిధితో సహా వచ్చినా నీ వాళ్ళు మాత్రం దగ్గరు గుర్తుంచు. మానవ, నీ ఆయుష్ తీరినది. నిన్ను తీసుకొని పోవటకు వచ్చింది. ఏమిటి మీరు మాట్లాడేది? నేటితో నీ ఆయుర్దాయము గడియలు విగడియలతో సహా తీరిపోయినది. అవునాద్యా, ఈసారి చిత్రగుప్తుల వారు తప్పిదము లేకుండా లెక్క ఒకటికి రెండు మార్లు తనిఖీ చేసుకుని మరీ వచ్చినారు. సంభాషణతో కాలయాపన అయ్యేలా ఏకదము రమ్ము. ఇది అన్యాయం యమధర్మరాజా, చాలా ఘోరం. నన్ను నమ్ముకున్న నా వాళ్ళు దుర్మార్గుల చేతిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మనసున్న మనిషిగా వాళ్ళను రక్షించుకోవటం నా బాధ్యత. ధర్మరాజువి, ధర్మం తెలిసిన పెద్దవాడివి. నాకు ఒక్క గంట గడువు ఇవ్వండి. నేను ఇంతకంటే మీ నుంచి ఏ సహాయం మా వాళ్ళను రక్షించుకోగానే నా అంతట నేనుగా మీతో పాటు చేస్తాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. సరే, సృష్టి ధర్మానికి విరుద్ధమైన నీ కోరికను మన్నిస్తున్నా. నీకు ఒక గంట కాలం ఆయుష్నిస్తున్నా. ఆ తర్వాత క్షణంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను తీసుకుని పోక తప్పదు. అంతే కాదు, ఆ గంట కాలంలో మా నుంచి నీకు ఏ విధమైన సహాయము కానీ ఉపకారము కానీ లభించదు. గుర్తుంచు. చాలా సంతోషం. ఆ నిధి మొత్తాన్ని ఏ కారు డిక్కీలోనో వేసుకొస్తారేమో. కారు డిక్కీలోనో సైకిల్ రిక్షాలోనో వేసుకురావడానికి అది కాస్త కొత్త విషయం కాదురా. నిధి ఏ లారీలోనూ వేసుకొస్తుంటాడు.
ఏమిటయ్యా బైక్ మీద దిష్టి బొమ్మలా వీడు ఒక్కడే దిగబడుతున్నాడు? నిజక్కడయ్యా సాలెద్దు నీ ఎదవగొడవా. నిధిని వెనకాల లారీలో వేసుకుని ముందుడు పైలట్ లాగా వచ్చుంటాడు. ఏమయ్యా హీరో, ఒంటి పిల్లి రాకాశలాగా నువ్వు ఒక్కడే దిగావు, నీదేది? నిజానికి నా దగ్గర ఏ నిధి లేదు. ఆ బంగారం వజ్రాలు శుద్ధాపత్తు అదంతా మీకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఆడిన నాటకం మాత్రమే. అన్ను కట్టు కథలు చెప్తే మేము వెర్రి వెధవల్లాగా నోట్లో వేలెట్టుకుని నిన్ను నమ్ముతాం అనుకుంటున్నావా? నేను చెప్పేది నిజమని నిరూపించుకోవడానికి నా దగ్గర ఏ సాక్ష్యం లేదు. ఆత్మసాక్షి తప్ప అయినా లేని నిధి గురించి ఉన్న మనుషుల ప్రాణాలు తీయడం చాలా అన్యాయం అనిపించుకుంటుంది. దయచేసి మా వాళ్ళని విడిచిపెట్టండి. ఏంటి ఈ మాట అంటానికేనా? ఇందాక నుంచి మేము ఈ కొండ కింద కోతుల్లాగా నుంచుంది. ఇంకెంతో మాట్లాడనవసరం. రే వస్తో సైండ్రా, అక్కడ మేలకూడదు. Thank you.
ఎవరు కదలదు. ఒరే గాలి అనబడే బాలు, ఆగు. నువ్వు గాలిగాడివి అయితే బస్సులో వాళ్ళని కాపాడుకో, ఇలా నేను కిందకు దోచేస్తాను. కాదు, నువ్వు బాలరాజువే అయితే బస్సును లోయలో తోసేసి నువ్వు దూకై వీళ్ళ నీకు అప్పగించేస్తాను. ఏమంటావు? నేను 3 అంకెలు లెక్క పెట్టే లోగా నువ్వు బస్సులోంచి దూకేయాలి, లేదంటే వీళ్ళని నేను లోయలో తోసేస్తాను. ఒకటి, 2, 3. బాబు. అమ్మా. కోటిలో మానవ జన్మ మహోన్నతమైనది, నీకు మేము పునర్జన్మనిచ్చి తిని దానికి నీవు ఎంతవరకు సార్థకత ఎనొచ్చదవో తెలుసుకుని కోరి చిన్న పరీక్ష పెట్టి తిని అందు నీవు విజయము సాధించి తిని నీ ఔన్నత్యమునకు నీ వ్యక్తిత్వమునకు కడుంగడు సంతసించి తిని. అంటే నేను గంటలో? లేదు మానవ, నీకు పూర్ణాయుద్ధాయం ఉన్నది. చిరంజీవిగా నేటి యువతకు ఆదర్శప్రాయుడవై నిన్ను 100 ఏళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లు. ధన్యుని స్వామి. నన్ను మీద పడి తీసుకెళ్ళిపోండి. ఇంతలో ఏమైనది మానవ? అదిగో అటు చూడండి. వాళ్ళిద్దరిలో నేను ఎవరిని పెళ్లి చేసుకుని ఎవరితో నా జీవితాన్ని సాగించాలి? నాలో ఉన్న ఆత్మ ఒకరిది, ఈ శరీరం మరొకరిది. ఇదేను ఒక సమస్య, ఇరువురను చేసుకున్నాం. ఆహా, ఎంత తేలిగ్గా చెప్పేశారండి. ఇద్దరిని చేసుకోవడాలు, ముగ్గురిని చేసుకోవడాలు మీ దేవతలు చెల్లుతుంది, కానీ మాకు కుదరదు. ఏ, ఎందువలన? అందుకు మా ప్రభుత్వం చట్టం ఒప్పుకోవు సార్. ఓ, సమస్య జటిలమైనదే. చిత్రగుప్త, ఇందులోకి నీవేమందు? అంతకేమున్నది ప్రభు, ప్రభుత్వం వారి కన్ను కప్పి ఉభయలను చేసుకుంటాయే. గొప్పడు, మరి మాకు తెలియదు, నువ్వు చెప్పాలి. ఇదిగా అలా చేస్తే తీసుకెళ్లి బొక్కలో దోస్తారు. మానవ, ఈ సమస్యకు పరిష్కారం దొరికినది. ఇటు రమ్మ.
ఎంత గొప్ప దేవరహస్యం సెలవిచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ థ్యాంక్ యూ. ఇంకా